జగన్ పరిపాలన బాగానే ఉంది. పథకాలు అందరూ చేరుతున్నాయా? చేస్తా ఉండే. మా ఆటోలకు గాడి వేశారు. మా పిల్లకాయలు చిన్న పిల్లకాయలు చదువుకుంటా ఉంటే 15,000 ఆ ప్రభుత్వం ఇలా జగన్ ప్రభుత్వం బాగానే చేస్తుంది. చేస్తా ఉండే. ప్రతి ఒక్కటి అందిస్తుండే. మొన్న కరోనా కాలంలో కూడా మా మదర్న బాగా జనాలకు బాగా చేరువ అయ్యి అసలుకి ఏ ఎమ్మెల్యే చేయలే అటు చేశాడు పాపం. వాళ్ళ మీద వాళ్ళు ఇల్లు బురద చల్లుకుంటా ఈ పేపర్ వాళ్ళు వాళ్ళు రాసుకుంటా ఉన్నారు. అవంతా ఇది కాదు కానీ ఈ తాగుబోతులది కూడా ఏదో పెంచినారు. అది ఒక మూల అది తాగుబోతులది సమస్య కాదు. పేదోడికి ప్రతి ఇంటికి చేరుతా ఉంది. కుడుగాడ ఉచితంగా బీవీఎల్ వేస్తా ఉన్నాడు. ఏదైనా 108లు మొన్నగాడ వదిలినాడు 1100. పేదవాళ్ళ గురించి చాలా చేస్తూ ఉన్నా కూడా ఆయన ప్రభుత్వమే కావాలి మాకు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 40 ఏళ్ళుగా చూసాం. మా ఆటో వాళ్ళకి యా ప్రభుత్వం వేసిందిలే. ఇది ప్రభుత్వం వచ్చి 10,000. మొన్న కరోనా కాలంలో మదన్న పాపం మదన్న కూతురు జనాలను ఆదుకోకపోతే సగం మంది చచ్చిపోయి ఉంటారు కాళాశీర్లో. అంటే మధు గారు మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కూడా బాగా తిరిగి బాగా అన్నీ చేశారు. అంటే ప్రజల సమస్య అని వెళ్తే బాగా పెట్టుకుంటారా? ఇప్పుడు కడపోతే కూడా సమస్య మా సమస్య ఏదైనా కూడా న్యాయం జరగదు. మీ ఎమ్మెల్యే మంచిగా జనాలకు చేరువగా ఉన్నారు. డైలీ 1000 మందికి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్ని ఏళ్ళ చరిత్రలో ఆ ఎమ్మెల్యే చేసిందిలే. గలసారు హైదరాబాద్కి ఆడికిడికి వెళ్తూ ఉంటారు. చూడాలంటే అసలు వాళ్ళ ఇల్లు వెతుక్కోమైన కాడ వాళ్ళ బంధువులతో మాట్లాడుకొని సమస్యలు తీరు. నా సమస్య కాడ మొన్నగాడ తీరిందో నా ఇల్లు 15 సంవత్సరాల క్రితం నుంచి పోరాడుతూ ఉండే మదన కాడ న్యాయం జరిగింది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారన్న? ఇంటింటికి ఫోన్ నెంబర్లు కాడ మా వాలంటీర్ కాడ బాగానే పనిచేస్తాం. మాది 20 వార్డు బాగానే పనిచేస్తాం. ఏదైనా పథకం వచ్చినా సమాచారం అందిస్తున్నారా? అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి అందిస్తూ ఉన్నారు. ఇల్లులు కాడి ఇస్తామని చెప్పున్నారు పేదవాళ్ళకంతా. 30 లక్షలు అది ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది. వాళ్ళకి గృహ ప్రవేశాలు అయి ఉంటాయి. వాళ్ళ కుట్రలు పట్టుకుని రాజకీయాల కుట్రలు పట్టుకొని పేదోళ్ళ నోళ్ళు కొడతా ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటే పేదోళ్ళు బాగానే పడతారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వేసిందిలే పసిబిడ్డలు 1వ తరగతి చదువుతా ఉన్నా కూడా 15,000 వేస్తూ ఉన్నారు. కోటీసులకి తెల్ల రేషన్ కార్డులు దేనికి? కోటీసులకి తెల్ల అట్టా ఒక కుటుంబానికి 10 రేషన్ కార్డులు ఉంటాయి. పేదోడికి అందంగా అనుకుంటే ఆకలి తీరుతూ ఉంది. ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు లేకపోతే ఈరోజు పెట్టినామంటే రేపు వచ్చేస్తా ఉంది. నేను పేదోడని రేషన్ కార్డు ఈరోజు పోయి అర్జీ పెట్టినామంటే వచ్చేస్తా ఉంది. లేకపోతే మదర్న కార్డు పోయినా ఆయన ఫోన్ చేసి పరిష్కారం అయిపోతుంది. అంటే వాళ్ళు రేషన్ కార్డు తొలగించారంటే డబ్బునోళ్ళకి కానీ పేదోళ్ళు తీయలేదంటారా? పేదోళ్ళు ఏమి తీయలే. అదంతా ఉట్టి మాట. నేను పేదోడినే. ఆటో నడుపుకునేవాడిని. బాడుగు బండి అన్నీ చేస్తూ ఉన్నారు. కాళాశీల్లో మాకు చేరువుగా ఉండి పేదోడికి ఈరోజు ఒక నాయకుడు దొరుకున్నారు. అది బాగొట్టుకోలే. కాళాశీల ప్రజలు కూడా చూసి అనిపించి కూడా అయ్యింది. ఏమంటే వాళ్ళు గెలవటం వాళ్ళ వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళు ఎల్లుకోవటం అర్థమైందా? ఎవరు మాకు ఈ సమస్య అనే వచ్చి చెప్తే తీర్చిన నాయకుల్లా. ఇప్పుడు పోయినా కూడా ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉంది ఆయన కూడా. మా సమస్య ఆటో అంటే రా ఆఫీస్ కాడికి రా. 1000 మందికి డైలీ సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. కాళాశీలో ఇంతవరకు ఆ ప్రభుత్వం చేసింది ఈయన చేస్తూ ఉన్నాడు. పసిబిడ్డలకు 15,000 వేస్తా ఉన్నా. మేము చదువుకుని 3వ తరగతి చదువుకున్నా. అప్పట్లో కానీ వేసుంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాను. ఆ ప్రభుత్వం అట్టా పేదోళ్ళు పేదోళ్ళు ఉపయోగించుకొని తాగుబోతుల మాటలు మాత్రం నమ్మొద్దండి. తాగుబోతు తాగొద్దండి. ఇప్పుడు సాగులు కూడా తగ్గాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే డైలీ 4-5 సవాళ్ళు నా ఆటోలో వేసుకొని పోతా ఉన్నా. యాక్సిడెంట్ పడిపోయి చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడ ఆ బ్రాంచ్ షాప్ కాడ అయినా ఎవరైనా చచ్చిపోతా ఉన్నారా? నేను కూడా తాగుతాను. మరీ ఏమీ లేదన్నా చెప్పేదే జరిగింది. ఇప్పుడు నష్టం ఒక పక్క తాగుబోతుల గురించి ఆలోచించొద్దండి. పేదోడి ఇంటికి భూ వస్తుందా? దాని గురించి ఏదైనా పేదోడి గురించి ఏదైనా అడగండి చెప్పండి. ఇప్పుడు కూడా పసిబిడ్డలకి ఇక్కడ మేము చాలామంది మేము ఆటో వలన మా పేదవాళ్ళు ఉండేవాళ్ళు ఏదైనా చెప్పుకుంటారనా? మా ఆటో వాళ్ళు రోజుకి 300-200 పెట్టుకొని కష్టపడుకొని తినేవాళ్ళం. ఇదో మా ఆటోలు చూడండి, రోజుకి ఎంత సంపాదిస్తాం? డీవులు కట్టుకోవాలి. ఏందా డీవులు లేకపోతే బాడుగు డైలీ 300 కట్టుకోవాలి. అట్ట ఇప్పుడు బాగుపడతా ఉన్నాడు. బండ్లు లేకపోయినా కూడా తీసేస్తానన్నాడు మదన్న. మదన్న ప్రభుత్వం బాగానే ఉంది వాళ్ళు ఇల్లు చెప్పేది అంటే మేము అనిపించాం. కాళాశీల లోకల్ ఇది మాది ఇవిదే పుట్టి పెరిగిందంతా ఇవిదే. ఏంది మాకు అంత ఇదిగా సహాయపడతా ఉన్నాడు.
పేదోళ్ళు సహాయపడే వాళ్ళ మీద ఎప్పుడు చెత్త వేయటం? ఇప్పుడు నా సమస్య మీ కాడికే వస్తా, ఎవరైనా తీర్చున్నారా? ఎవరు తీర్చిందిలే, తీర్చే వాళ్ళ మీద చెత్త వేస్తారు. అవంతా లేదు, నా బాగానే ఉంది ప్రభుత్వం అంతా. ఇప్పుడు కాడ చెత్తానని వాళ్ళు కొవ్వెక్కి తాగుతూ ఉన్నారు. ఒకే మాట, ఆయన కష్టపెట్టుకొని వచ్చి ఇంట్లో పెళ్ళం పిల్లకాయ పెట్టండి. నా కాడికి వచ్చేసి తాగేసి నేను కాడ తాగినాం. ఎంత తాగుతాను? మూడు తాగుతా, క్వార్టర్ తాగుతా, గమ్మున పోయి ఇంట్లో ఎంత అంటే పొద్దులు వస్తాం, బాధలు అవి ఉంటాయి. ఎంత దాని గురించే తాగుతారు, కానీ అదే పనిగా ప్రాణాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడైనా తాగేసి చచ్చిపోయింది? మీరు విలేకరులే ఎక్కడైనా చూసుండారా? లేదు. అంతకుముందు ప్రభుత్వంలో కుప్పలు కుప్పలుగా ఎందుకు మద్య నిషేధం చేసేసినా కూడా మాకు బాధల బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి. భర్తలతో కాపురాలు చేస్తారు ఆడోళ్ళు, ఏందా మిగులుతారు వాళ్ళు తాగి తాగి చచ్చే బదులు ఇంకా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. బిడ్డలు బిడ్డలు అనాథలు బాగైపోతూ ఉన్నారు, దాని గురించి ఆలోచిస్తే తాగుడు ఏందా? నాకు తెలుగుదేశం హయాంలో ఇప్పుడు దాకా రేషన్ కార్డు కుదిరిలేదు. మేము 5 మంది ఫ్యామిలీ, 3 పిల్లగాలం, 5 మంది, 7 సార్లు ఫ్యామిలీ ఫోటోలు ఇచ్చాను నేను. ఒక్కసారిగా మాకు ఎప్పుడు కనెక్ట్ అవ్వాల, జగన్ అన్న గెలిచారు. నా కొడుకు మూగ పింఛన్ కోసం కనీసం 7 ఫోటోలు 8 ఫోటోలు పోయి ఇచ్చున్నా నేను. ఎప్పుడు మాకు కుదరలా తెలుగుదేశం హయాంలో. ఈ హయాం మాకు వచ్చినాక అమ్మ ఒడి పడుతూ ఉంది, ఆటోకు పడుతూ ఉంది, నా కొడుకు ఇప్పుడు పింఛను 2 నెలల నుంచి పింఛన్ పడుతూ ఉంది. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కూడా మాకు తెప్పించారు. ఆ దాంట్లో నేను కనీసం 7 సంవత్సరాలు మున్సిపల్ ఆఫీస్కి తిరిగి తిరిగి కానీ ఆడే వాళ్ళ ముందర కాగితాలు కూడా ఇస్త్రీ వేసాం. ముస్లిం అబ్బాయిని ఇస్త్రీ వేసి అంత కోపం వచ్చి అంత వేసినా కూడా వాళ్ళ దాంట్లో ఏమి జరగలేదు. మా ఈ మదన్న దాంట్లో ఇక్కడికి వచ్చి జగన్ అన్న గెలిచిన దాంట్లో మా మదన్న ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ ఆఫీస్ కూడా మనం ఒక నిమిషం అక్కడ పోతే అప్పటికప్పుడే నిమిషాల్లో అప్పటికప్పుడు పని జరుగుతూ ఉంది. మాకు ఇబ్బంది ఏమి వాళ్ళ తరఫున మాకు ఏ ఇబ్బంది రాలే. ఈసారి ఇక్కడ వచ్చినా కూడా మదన్నే వస్తాడు, ఆయనే రావాలా, జగన్ అన్నే రావాలా. అది కూడా వాలంటీర్లు ఎలా చేస్తున్నారు సార్? సూపర్ సార్ వాలంటీర్ వాళ్ళు. పాపం వాళ్ళు ఇంటికడుగు వచ్చి అదే పనిగా తిరిగి వాళ్ళ వల్లే ఇప్పుడు మాకు మా అమ్మకి 45 సంవత్సరాలు డబ్బు పడింది సార్. నా కొడుక్కి పింఛన్ వచ్చిందంటే వాళ్ళ వల్లే సార్. మున్సిపల్ ఆఫీస్లో 7 సార్లు తిరిగినా కూడా మాకు ఏ అవ్వాల. వాలంటీర్ తరఫున నిమిషాల్లో 2 రోజులు 3 రోజుల్లో మాకు అన్ని పనులు అవుతున్నాయి సార్. ఇప్పుడు కూడా మాకు వాళ్ళ తరఫున ఇంకా కొన్ని జరుగుతూనే ఉంటాయి సార్. ఇబ్బంది ఏమి లేదు సార్. మాకు మంచిగా మంచిగా జరుగుతాం సార్. బయట ఏమో సార్ చెప్తా ఉంటారు, బయట ఏమో తెలియదు. ఏ రాజకీయం వాళ్ళు వచ్చి ఒక నెలకి అమ్మ ఒడి అనేసి ఇవన్నీ వేసింది ఎవరు లేదు సార్. వచ్చిన వాళ్ళు తినిపోయే వాళ్ళే. జగన్ మా జగన్ అన్న వచ్చినాకే 1 రూపాయి పేదవాడు కనిపిస్తాను సార్. మామూలు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఎవరు సార్ వేశారు? మా అమ్మకు అడిగాను సార్ మేము, ఏమ్మా మీ హయాంలో చంద్రబాబు నాయుడు మీకు ఏమైనా వేశారా? ఎప్పుడు రామారావు గారు 2 రూపాయలు బియ్యంగా పెట్టారు అంతే, అది ఒకటే చేసింది. కానీ మిగతా హయాంలో మాకు ఏమీ రాలేదు సార్. మా అమ్మ కూడా ఇప్పుడు చెప్తాను, జగన్ అన్న ఆయన తెలుగుదేశం పార్టీ మా అమ్మ అట్లాంటి ఆమె ఇప్పుడు జగన్ అన్న పక్కన నిలబడి ఆమె ఆయనే రావాలా అంత ఇదిగా ఉండాలి సార్. మా కళాశ్రీ పక్క అయితే మాకు ఇబ్బంది ఏం లేదు సార్. మా ఆంధ్రాలో మాత్రం మా జగన్ అన్నే రావాలి.